ఆత్మ విచారణ ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇప్పుడు చెప్పబోతా ఉన్నారు. ఎందుకంటే ఆత్మ విచారణ ఒక్కటే ముక్తికి మార్గం. మోక్షాన్ని పొందాలనుకున్నటువంటి ఎవరైనా సరే ఆత్మ విచారణ ద్వారా మోక్షాన్ని పొందాలి తప్ప మరొక రకమైనటువంటి మార్గం లేనే లేదు. అయితే ఈ ఆత్మ విచారణ ఎలా చేయాలి, ఏ విధంగా మనం కూర్చోవాలి, అసలు ముందు ధ్యానం ఎట్లా చేయాలి, ఆ ఆత్మని నిరంతరము ఎట్లా భావించాలి, ఆ ఆత్మ నేనేనని ఎలా భావించాలి, ఈ విషయాలను మనం చెప్పుకున్నాం. అయితే ఈ విచారణ ఆత్మ విచారణ చేస్తే దానివల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి, ఆత్మ ధ్యానం వల్ల ఆత్మ విచారణ వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది, లేదా ఎటువంటి వాడికి పరమశాంతి లభిస్తుంది, అంటే ఏ సాధన చేసినటువంటి వాడికి పరమశాంతి లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ 40వ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు. 40వ శ్లోకాన్ని చూడండి. రూపవర్ణాదికం సర్వం పరమార్థవిత్తు పరమార్థాన్ని గ్రహించినటువంటి వాడు, నామరూపాలను పూర్తిగా వదిలిపెట్టి పరమార్థాన్ని గ్రహించినటువంటి వాడు, పరిపూర్ణ చిదానంద స్వరూపేణ పరిపూర్ణమైనటువంటి చిదానంద స్వరూపంగా అవతిష్టతే నిలిచిపోతాడు. ఎంతో స్పష్టంగా ఏమి వ్యాఖ్యానం అవసరం లేనట్టుగా ఈ శ్లోకాన్ని మనకు అందించాడు శంకరాచార్యులు. నామరూపాలు వదిలిపెట్టి అసలైన విషయాన్ని గ్రహించండి అంటున్నాడు. ఎవరైతే నామరూపాలను వదిలిపెట్టి అసలైనటువంటి విషయాన్ని గ్రహిస్తారో అటువంటి వాళ్ళు శాశ్వతమైనటువంటి శాంతిలో పరమశాంతిలో పరిపూర్ణ చిదానంద స్వరూపంగా అలా ఉండిపోతారు. ఎందుకని, అసలు ఈ నామరూపాలతో కూడి మనం ఆలోచించడమే అజ్ఞానం. మన యొక్క దుఃఖాలకి కష్టాలకి బాధలకి కారణమంతా కూడా ఏంటంటే ఈ నామరూపాలతో కూడి ఉండటమే. ఈ నామరూపాలు తొలగించి నిజమైనటువంటి స్థితిలో మన అసలు స్థితిలో ఆత్మస్థితిలో పరిపూర్ణమైనటువంటి ఆత్మస్థితిలో మనం కనుక నిలిచిపోయితే అప్పుడు ఆనందమే ఆనందం, ఆనందంగానే ఉండిపోతాం. నేను ఆత్మను అనేటువంటి విషయం మనకి తెలియకుండా పోవటానికి కారణం ఈ నామరూపాలు. ఈ నామరూపాల మాయలో పడి నేను జీవుణ్ణి అని అనుకుంటున్నాం, ఆత్మనని మర్చిపోతున్నాం. కాబట్టి ఇప్పుడు అదే చెబుతూ ఉన్నారు, నువ్వు ఎల్లప్పుడూ విచారణ చేయాల్సింది ఇదే, నేనెవరు. అందుకనే రమణ మహర్షి చెప్పేది నేనెవరు, నేనెవరని విచారణ చేయబడ్డాను. నేను ఆత్మను అని విచారణ చేయొద్దు, నేను ఎవరు అని విచారణ చేయి, నేను ఆత్మను అనేటువంటి సమాధానం నీకు రావాలి. కాబట్టి నేనెవరు అనేటువంటి ఆలోచన చేసినప్పుడు నేను ఈ దేహాన్ని, ఈ జీవుణ్ణి, ఈ మనస్సుని, ఈ బుద్ధిని అనేటువంటి భావాలు మనకు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ క్రమేపీ ఆ నామం రూపం ఆ రెండు కనుక తీసేస్తే ఏం మిగిలింది? ఈ దేహానికి ఒక రూపం ఉంది, నామం ఉంది. ఈ నామం రూపం రెండు తీసేసామనుకో, ఇంకేం మిగులుద్ది? ఇక దేహం పోయిన తర్వాత ఇంకేముంటుంది? ఈ స్థూల దేహం పోతే సూక్ష్మ దేహం ఉంటుంది, కారణ దేహం. మరి వాటిని కూడా పోతే ఇక అన్ని కనుక పోయినాయి అనుకో, ఉండేది ఆత్మ. కాబట్టి ఆత్మగా మనం నిరంతరము కనుక ఉండాలి అని అంటే ఈ నామరూపాలని వదిలేసేయాలి. నామరూపాలని తొలగించి చూచేటువంటి నేర్పు కలిగి పరమార్థాన్ని గ్రహించగలిగేటువంటి, అంటే నేను సచ్చిదానంద స్వరూపమైనటువంటి బ్రహ్మాన్ని అనేటువంటి విషయాన్ని గ్రహించి అటువంటి బ్రహ్మముగా, ఆత్మగా, పరమాత్మగా, ముక్తుడిగా, ఆనంద స్వరూపుడిగా ఉండిపోవాలి. ఏమి లేదు, నేను జీవుణ్ణనే భావం పోవాలి. నేను
నేను ఆత్మననే భావన రావాలి. జీవో నాహం దేహో నాహం ప్రత్యగ భిన్నం బ్రహ్మైవాహం, ఇది వేదవాక్యం. నేను జీవుణ్ణి కాదు, నేను దేహాన్ని కాదు, నేను ప్రత్యక్ అభిన్నం బ్రహ్మైవాహం బ్రహ్మయేవాహం, నేను బ్రహ్మమునే. ఏ రకమైనటువంటి కల్మషాలు కలుషితాలు ఏ రకమైనటువంటి మలినాలు లేకుండా ఉన్నటువంటి నిర్మలమైనటువంటి బ్రహ్మాన్ని నేను అనేటువంటి స్థితిలో ఉండిపోవాలి. ఎప్పుడైతే నామరూపాలు వదిలేస్తావో నువ్వు ఆ స్థితిలో ఉంటావు. మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు కూడా ఈ నామరూపాలనే చూస్తూ ఉంటాం. ఆ నామరూపాలనే శాశ్వతం అనుకుంటాం, ఆ నామరూపాలనే నిత్యం అనుకుంటాం, ఆ నామరూపాలనే నిజం అనుకుంటాం. అందుకని వాటి కోసమే ప్రయత్నం చేస్తుంటాం, వాటిల్లోనే ఇరుక్కుంటాం, అలా అజ్ఞానంలో ఉండిపోతాం. నామరూపాలు తొలగిస్తే తప్ప నీ అజ్ఞానం తొలగదు, నీ స్వస్థితి నీకు తెలియదు. ప్రతి ప్రాణి కూడా ఐదింటితో కూడుకొని ఉంటాడు. ఏమిట ఐదు? అస్థి, భాతి, ప్రియం, నామం, రూపం. అస్థి, భాతి, ప్రియం అన్న సత్తు చిత్తు ఆనందం అన్న రెండు ఒకటి. ఇదేమిటి సత్తు చిత్తు ఆనందం? ఆత్మ. సత్తు చిత్తు ఆనందం అనేది ఆత్మస్వరూపం. ఇక తర్వాత నామం రూపం అనేటువంటిది జీవుడి యొక్క రూపం, జీవుడి యొక్క స్వభావం. కాబట్టి ఈ ఐదింటిలో కూడా ఈ అస్థి, భాతి, ప్రియం అనేటువంటి వాటినేమో ఉంచాలి, నామం రూపం అనేటువంటి వాటినేమో వదిలిపెట్టాలి. అయితే వదిలిపెట్టాలి అని అంటే ఎప్పుడు వదిలిపెడతాం? ఏదైనా ఒక వస్తువుని మనం వదిలిపెట్టేది ఎప్పుడంటే అది నాకు సుఖాన్ని ఇవ్వదంటే వదిలిపెడతాం, అది నా కష్టాన్ని తెచ్చిపెట్టుద్ది అని అంటే వదిలిపెడతాం, అది నా శత్రువు అంటే వదిలిపెడతాం. అది ఏ నిత్యమైంది కాదండి, శాశ్వతమైంది కాదు అంటే వదిలిపెడతాం. ఇలా మనం వదిలిపెడతానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఈ నామం రూపం అనేటువంటివి అసత్యం, అనిత్యం, మిథ్య, నిజంగా లేనటువంటివే, వీటిని పట్టుకుంటే మనకేం ప్రయోజనం లేదు అనేటువంటి భావన కనుక వస్తే ఈ నామరూపాలను కూడా వదులుతాం. ఈ నామరూపాలే అనాత్మ. ఆ అస్థిభాతి ప్రియం అనేటువంటిదేమో ఆత్మ. ఈ ఆత్మ అనాత్మల యొక్క కలయికతోటే ఇప్పుడు మనం ఉన్నాం. ఆత్మ ఉంది, అనాత్మ ఉంది, ఈ రెండు ఉన్నాయి. అయితే ఆత్మ అనేటువంటిది అనాత్మ వల్లనే వ్యక్తమవుతా ఉంది. ఈ అనాత్మ లేకపోతే ఆత్మ వ్యక్తం కాదు. కాబట్టి ఆత్మ అనాత్మ వల్లనే వ్యక్తమవుతా ఉంది. అనాత్మ కనుక లేకపోతే ఆత్మ అవ్యక్తం, అవ్యక్తం మనకి తెలియదు, కంటికి కనపడదు, ఇంద్రియ గోచరం కాదు. సరే, మనం మన యొక్క యథార్థ స్వరూపం ఆత్మ. అయితే మనం ఏం చేస్తున్నాం? ఆత్మ, ఆత్మని అనాత్మ కప్పి ఉండటానా నేను అనాత్మని అనుకుంటున్నాను. అయ్యంటే పైన ఉన్నటువంటి అనాత్మను చూచి నేను అనాత్మని అనుకుంటున్నాను, ఈ నామరూపాలు నేనే అని భ్రమపడతా ఉన్నాం. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రూపం ఏదైతే ఉందో ఇది నేనే, దీనికి ఒక పేరుంది, ఆ పేరు నేనే అని ఇది భ్రమపడతా ఉన్నాం. అలాగే మనస్సే నేనుగా భ్రమపడతా ఉన్నాం. అందుకే మన యథార్థ స్వరూపానికి విరుద్ధంగా మనం ఈ లోకంలో వ్యవహరిస్తున్నాం. మన యథార్థ స్వరూపం ఏమిటంటే సత్తు చిత్తు ఆనందం. ఇది అందరికీ తెలుసు. ఆత్మ యొక్క స్వరూపం సచ్చిత్ ఆనందం. మనం ఆత్మే కాబట్టి మన యథార్థ స్వరూపం సత్తు చిత్తు ఆనందం. మరైతే సత్తు చిత్తు ఆనందంగా మనం ఉంటున్నామా? సత్తు అంటే ఏమిటి? ఎప్పుడు ఉండటం. మనం అట్లా ఉంటున్నావా? ఏమండి నేను శాశ్వతంగా ఉండేవాడిని అని అంటున్నావా? ఏమంటున్నావు? నాదే ఉందండి, రేపో ఎల్లుండో అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. ఎంతకాలం ఉంటావాలండి? ఉంటే ఇంకో 17 ఉంటావు, లేకపోతే 17 ఉంటావు, లేకపోతే 27, ఎప్పటికైనా పోయేవాళ్ళవే కదా అని అంటున్నాం. అంటే ఏంటి? మనం దేన్ని పోయేదని? దేన్ని? ఈ నామరూపాలు పోయేది, కానీ ఆత్మ పోయేది కాదు. మరి నువ్వెవరు? నేను ఆత్మని. ఆత్మ నువ్వు కనుకైతే నువ్వు పోయేవాడివి కాకపోతే నేను పోయేవాడిని అంటావు ఏమిటి? ఎందుకంటున్నావు? నేను పోయేవాడిని ఎందుకంటున్నావు అంటే నేను దేహాన్ని అని భ్రమపడటం వల్ల నేను పోయేవాడిని అంటున్నావు. అదే నేను ఆత్మననేటువంటి భావన కనుక నీకు గట్టిగా ఉందనుకో, ఆత్మనే అనేటువంటి భావన గట్టిగా ఉంటే నేను శాశ్వతంగా ఉండేవాడిని అని ఢంకా బజాయించి చెప్తావు.
కానీ ఇప్పుడు అలా చెప్పగలుగుతున్నా అలా చెప్పలేకపోతా. అదే విధంగా మనం అన్నింటినీ తెలుసుకునేటువంటి చిత్స్వరూపం అసలు ఈ కల్పితమైనప్పటికీ కూడా ఈ ప్రపంచం అంటే ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని కూడా చూచేటువంటిది ఆత్మస్వరూపం. ఆత్మ దృక్కు, మిగిలినన్ని దృశ్యం. ఈ దృశ్యాన్ని ఆ దృక్కు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరందరూ నాకు దృశ్యం, నేను చూచేవాడిని, నేను మీకు దృశ్యం, మీరు దృక్కు చూచేవాడిని. కాబట్టి ఈ ప్రకారంగా దృశ్యం దృక్కు. ఇక్కడ ఏమవుతుందనంటే దృశ్యం అంటే ఈ ప్రపంచం అంతా దృశ్యం. ఈ మనుషులు జంతువులు పశుపక్షాదులు అన్నిటితో కలిపి ఈ మొత్తం దృశ్యం. మరి దృక్కేమిటి? ఆత్మస్వరూపమే దృక్కు. అదే చిత్ స్వరూపం అంటారు, అంటే జ్ఞానస్వరూపం అని అంటారు, అంటే అన్నీ తెలుసుకునేటువంటిది. కానీ మనం ఏమంటున్నావో తెలిసినా నాకేం తెలుసు అండి, వాడికైతే చాలా విషయాలు తెలుసు. నాదే ఉందండి వాడంటే చాలా మునగడు. మాదే ఉందండి వకీలు ఉంది, వాడికైతే నాలుగేళ్ళు ఉంది. అయ్యే కానీ నేను అని అన్నప్పుడు నా స్వరూపం ఏమిటి అనేటువంటి ఆలోచన మాత్రం మనకి పొరపాటును కూడా రాదు. కాబట్టి నా స్వరూపం చిత్త జ్ఞానస్వరూపం కాబట్టి నాకేం తెలుసు అండి, ఏవో కొన్ని తెలుసు కొన్ని తెలియదు. నేను మనోబుద్ధులు అనేటువంటి భ్రమ ఒకటి మనకు ఉంది కదూ, దాని కారణంగా నేను చిత్స్వరూపాన్ని నేను అల్లలేకపోతున్నావు. అల్లలేకేమంటున్నావు, నాకు ఏముందండి కొన్ని తెలుసు కానీ కొన్ని తెలియదండి. ఇప్పుడు మన బుద్ధికి కొన్ని తెలుసు కొన్ని తెలియదు. ఎవరికైనా సరే, ఈ లోకంలో పుట్టినటువంటి ఏ మానవుడికైనా సరే, నేను సర్వజ్ఞుణ్ణి నాకు అన్నీ తెలుసు అనేవాడు లేడు. ఎందుకని? ఎందుకనంటే తాను ఈ దేహాన్ని మనస్సుని బుద్ధిని అని అనుకుంటున్నాడు కాబట్టి అందుకని నాకు కొన్ని తెలుసు కొన్ని తెలియదు అంటున్నాడు. తెలిసింది తెలియంది ఎవరికి? బుద్ధికి. అంటే తాను బుద్ధిగా ఉన్నాడు కాబట్టి, నేను బుద్ధిని అని అనుకుంటున్నాడు కాబట్టి కొన్ని తెలుసు కొన్ని తెలియదు. నేను ఆత్మను అని కనుక అనుకుంటే నాకు అన్నీ తెలుసు, నేను చిత్స్వరూపాన్ని అన్నీ తెలుసుకునేవాడిని అని అనగలుగుతాను. అలాగనే నేను ఆనంద స్వరూపుణ్ణి అంటే ఆత్మనైనటువంటి నేను ఆనంద స్వరూపుణ్ణి. కానీ మనం ఆనందంగా ఆనంద స్వరూపం ఉంటున్నామా? ఎంత ఆనందంలో ఉన్నా మనని కనుక కదిలిస్తే మనం దుఃఖం ఏమిటో చెప్పేస్తాం. ఇవాళ నీకు ఏదో పెద్ద లాటరీ తగిలిందంట కదా. ఏమి లాటరీ అండి, 4 లక్షలు వచ్చినాయి, 1 లక్ష పోయింది ట్యాక్స్ కింద, అయిపోయింది ఆనందం పోయింది. అంటే నీకు ఏదైతే కష్టం ఉందో, ఇప్పుడు కొంతమంది ఉన్నారు సుఖంగా ఉంటేనేమో దాచుకుంటారు, కష్టంగా ఉంటేనేమో అందరి దగ్గరికి వచ్చి ఆ బాధలన్నీ చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ చాలా బాధల్లో ఉన్నారని అనుకోవటం కోసం. కొంతమంది ఉన్నారు సుఖంగా అనుకుంటేనేమో అది పొంగిపోతా ఓ ఆవు అని అంటారు, ఏదైనా దుఃఖం కనుక అయితేనేమో దాచుకుంటూ ఉంటారు. కొంతమంది ఉంటారు ఏదున్నా బయట పెడతారు, సుఖమైనా సరే దుఃఖమైనా సరే. అందుకని ఇక్కడ ఈ సుఖం దుఃఖం అనేటువంటిది ఎవరికి అంటే ఈ జీవుడికి, ఈ దేహానికి, ఈ మనస్సుకి. దేహము మనస్సు ఈ రెండే సుఖ దుఃఖాలు పొందేది. మరి ఆత్మ, ఆత్మకి ఏ సుఖ దుఃఖాలు లేవు, అది ఆనంద స్వరూపం, అఖండ ఆనంద స్వరూపం, ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆనంద స్వరూపం. దుఃఖం అంటే ఏమిటో తెలియనటువంటి ఆనంద స్వరూపం. మరైతే నేను ఆనంద స్వరూపాన్ని అనగలుగుతున్నామా? అనలేకపోతున్నాం. ఎందుకని అనలేకపోతున్నాం? నేను ఆత్మను అనేటువంటి విషయం మనకి తెలియదు కనుక, ఆత్మననేటువంటి విషయం మనకు గుర్తుండదు కనుక, ఆత్మననేటువంటి అనుభవం మనకి లేదు కనుక, నేను ఎల్లప్పుడూ కూడా ఏమిటోనండి కాస్త నిన్న మాత్రం బాగానే ఉంది కానీ ఇవాళ ఎందుకంటే మనసు అంతా చెడిపోయింది, ఇవాళ భలే బాధగా ఉందండి అని ఇలా అంటావు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ దేహ మనోబుద్ధుల్ని, ఈ నామరూపాలని, ఈ అనాత్మని నేను అనుకోవటం వల్ల ఈ ఈ సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మగా మనం ఉండలేకపోతున్నాం. యదేతత్ నామరూపాత్మకం జగత్తు తదాభాస మాత్రం, యదేతత్ నామరూపాత్మకం జగత్తు, ఎత్తు ఏతత్తు, ఏదైతే ఇక్కడ నామరూపాలతో కూడినటువంటి జగత్తు ఉన్నదో తత్ ఆభాస మాత్రం, అదంతా ఆభాసే అని శివజ్ఞాన అమృత ఉపనిషత్తు అనేటువంటిది మనకి తెలియజేస్తాం. సముద్రం దగ్గరికి వెళ్ళి మీరు అలల కనుక చూస్తూ ఉన్నట్లయితే అక్కడ పెద్ద అలజడి, పెద్ద ఘోష, సముద్ర ఘోష ఏర్పడుతుంది. సముద్రం ఒడ్డున కనుక మనం నిలబడితే
ఆ దూరం నుంచి వచ్చేటువంటి అలలన్నీ కూడా పెద్ద శబ్దం చేసుకుంటా వస్తూ ఉంటాయి. అదే ఒక భాష అన్నమాట. అలా కాకుండా ఆ అలలకి అవలన్నటువంటి సముద్రాన్ని మీరు చూస్తూ ఉండండి. దీన్ని కాస్త మర్చిపోయి ఆ అలలకి అవతలన్నటువంటి సముద్రాన్ని చూడండి, ప్రశాంత గంభీరంగా ఉంటుంది ఆ సముద్రం. అదేవిధంగా మనం పైపైన ఉన్నటువంటి నామరూపాలను చూస్తే అన్ని కష్టాలు దుఃఖాలు బాధలు అలజడులు ఆందోళనలు ఉంటాయి. అలా కాకుండా ఈ నామరూపాలకు ఆవలు ఉన్నటువంటి ఆత్మని కనుక చూసినట్లయితే ప్రశాంత గంభీరం సప్త చిత్తు ఆనందం. అలా ఎప్పుడు కూడా ఆ ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మగా మనం ఉండాలా. ఆ ఆత్మగా మనం ఉంటే మనం ఆనందంగా ఉంటాం. నేను ఆత్మని మర్చిపోయి నేను దేహాన్ని అనేటువంటి భావంలో ఉన్నామంటే మనకు అన్ని కష్టాలు దుఃఖాలు బాధలు అన్నీ మనకు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకారంగా మనం మన యొక్క అసలు స్వరూపాన్ని మనంగా భావించాలి, ఆత్మస్వరూపాన్ని మనంగా భావించాలి. కాబట్టి నేను ఎప్పుడు కూడా దేహ మనోబుద్ధులు కాదు, ఈ నామరూపాలు కాదు, వీటికి వేరుగా ఉన్నటువంటి చైతన్యాన్ని, ఈ దేహమునందంతటా నగసిక పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని అన్ని ఇంద్రియాలకి అన్ని అవయవాలకి ఆధారంగా వాటికి అంటకుండా ఈ దేహమునందంతటా ఉండి వాటికి కావాల్సినటువంటి శక్తిని ఇచ్చేటువంటి చైతన్యాన్ని అనంతమైనటువంటి అద్వయమైనటువంటి ఆత్మను అని నిరంతర విచారణ ద్వారా ఈ మాట మనం మర్చిపోయామంటే మన జీవితాన్ని మనం కోల్పోయామని అర్థం. అంతే ఇంకేమి, నిరంతరము కూడా ఇలా విచారణ చేయాలి, నిరంతరము కూడా నేను ఎవరిని విచారణ చేయాలి, నిరంతరము కూడా నేను ఈ దేహేంద్రియ మనోబుద్ధులకి వేరుగా ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి చైతన్యాన్ని అనేటువంటి భావన నిరంతరము కూడా చేస్తూ ఉండాలా. ఇదే విచారణ, నిజమైనటువంటి విచారణ. నేను చైతన్యాన్ని, నేను ప్రజ్ఞని, నేను ఆత్మను, నేను ఏకము, నేను అద్వయము, నేను అనంతము అని ఈ ప్రకారంగా నిరంతరము కూడా ఆత్మతో అనుసంధానం కావాలి. నామరూపాలతో కూడినటువంటి ఈ దేహాన్ని తొలగించుకోవాలి. సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మభావాన్ని మనం పెంపొందించుకోవాలి, వృద్ధి చేసుకోవాలి. ఆత్మగా ఉండాలి, ఆత్మగా వ్యవహరించాలి. దీనికోసం గొప్ప సాధన చేయాలి. ఎలా? ఏ ప్రాణిని చూసినా ఆత్మగా చూడు, ఏ ప్రాణిని చూసినా నామరూపాలను వదిలేసేయి. వాడి పేరుతో నీకు సంబంధం లేదు, వాళ్ళ రూపంతో నీకు సంబంధం లేదు, వాళ్ళ మనసుతో నీకు సంబంధం లేదు, వాళ్ళ బుద్ధితో నీకు సంబంధం లేదు. మరి అక్కడ ఏముంది? ఉన్నదంతా ఆత్మస్వరూపమే అని చూడు. కుండను చూసినప్పుడల్లా కుండ యొక్క పేరు, కుండ యొక్క రూపం నీకొద్దు, అది మట్టి అని చూడటం నేర్చుకో. అక్కడైతే చూస్తావో కానీ ఒకవేళ నక్లిస్ గారు తీసుకొచ్చి పెట్టి ఇది ఏంటండి అని అంటే అది నక్లిస్ అంటాం కానీ బంగారం అన్నాను. ఆ రూపాన్ని మాత్రం వదిలిపెట్టి ఆ నామరూపాలు మాత్రం మనకి అట్రాక్షన్. కుండ గారికి అయితే పర్వాలే, ఎవరి కుండలన్నీ అట్టాటి ఎన్ని మనం చూస్తున్నాం మన ఇంట్లో ఎన్నో. అందువల్ల ఏమిటంటే ఎక్కడైనా సరే నామరూపాలు తొలగించాలా. నక్లెస్ నామం, దానికి ఒక రూపం. ఆ నామం రూపం తొలగించు, అక్కడేముంది అసలైనటువంటి వస్తువు బంగారం. అలాగే నువ్వు ఎవరిని చూసినా సరే నామం రూపం తొలగించేసేయి. వాళ్ళు బాగున్నారా బాగలేరా, అందంగా ఉన్నారా అందంగా లేరా, వికారంగా ఉన్నారా, అవన్నీ వద్దు. వాళ్ళ పేరుతో నీకు సంబంధం లేదు. పుల్లయ్య అనే పేరున్నా, ఎల్లమ్మ అనే పేరున్నా, ఏ పేరున్నా ఉన్నాయి కాక వాటి పేరుతో సంబంధం లేదు, వాళ్ళ మనసుతో సంబంధం లేదు, వాళ్ళ బుద్ధితో సంబంధం లేదు. ఏముంది అక్కడ? ఆత్మ చైతన్యం. ఇట్లా కనుక మనం అందరిలో ఆత్మను దర్శించడం కనుక అలవాటు చేసుకుంటే, సర్వత్రా ఆత్మ దర్శనం కనుక అలవాటైతే, అంతటా అన్నింటినీ అందరినీ అన్ని సమయాల్లో ఆత్మగా కనుక చూడటం అలవాటైపోతే మనం కూడా ఆత్మగా నిలిచిపోతాము, శాశ్వతంగా నిలిచిపోతాము. నామరూపాలు తొలగిపోయినట్టే జగద్భ్రమ తొలగిపోయినట్టే. జగద్భ్రమ తొలగిపోయింది అంటే ఆత్మగా నిన్ను నువ్వు గ్రహిస్తావు, ఆత్మగా నువ్వు ప్రకాశిస్తావు. అప్పుడు ప్రశాంతమైనటువంటి ఆనందమైనటువంటి గంభీరమైనటువంటి సముద్రంలాగా, విశాలమైనటువంటి సముద్రంలాగా, ప్రశాంతమైనటువంటి సముద్రంలాగా అలా ఉండిపోతావు, ఆత్మగా ఉండిపోతావు అనేటువంటి విషయాన్ని మనకి తెలుస్తుంది. అందువల్ల ఏమిటి ఈ ఆత్మ విచారణ వల్ల ఫలితం అని అంటే, నువ్వు ఆనంద స్వరూపంగా శాశ్వతంగా నిలుచుకుంటావు. సరే, నామరూపాలు తొలగించి చూస్తే
మిగిలేది పరిపూర్ణమైనటువంటి ఆత్మ, ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మ, అద్వైతమైనటువంటి బ్రహ్మం. కాబట్టి ఎట్లా గుర్తిస్తావంటే అందులో త్రిపుటి ఉండదు. ఆ విషయాన్ని తర్వాత శ్లోకాలు చెప్తున్నారు. 41వ శ్లోకం చూడండి. జాతృ జ్ఞాన జ్ఞేయ భేద తెలుసుకునేవాడు. జ్ఞానం అంటే తెలుసుకోవటం, జ్ఞేయం తెలుసుకోబడేది. తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది, తెలుసుకోవటం. ఇప్పుడు ఇక్కడ స్తంభం, అది జ్ఞేయం, తెలుసుకోబడేది. అది స్తంభం అని ఎవరు అంటున్నారు? నేను. ఇది జ్ఞాత. ఆ తెలుసుకోవటం అనేటువంటిది అదేమో జ్ఞాతృ, అది జ్ఞానం. జ్ఞానం, జ్ఞాత, జ్ఞేయం, ఈ మూడు కలిపితే త్రిపుటి అని అంటారు. సరే, ఈ మూడు కూడా అంటే ఈ భేదాలు ఏవి కూడా పరమాత్మలో లేవు. ఎక్కడున్నాయి? ప్రపంచంలో ఉన్నాయి. ప్రపంచంలో నువ్వు దేన్ని చూచినా ఈ త్రిపుటి ఉంది. అంటే చూచేవాడివి నువ్వున్నావు, చూడటానికి నీకు ఒక వస్తువు ఉంది, చూడటం అనేటువంటి ఒక కర్మ ఉంది, జ్ఞానం ఉంది, లేదా తెలుసుకోవటం అనేది జ్ఞానం ఉంది. తెలుసుకోవటం, తెలుసుకునేవాడు, తెలియబడేది, కాబట్టి మూడు ఉన్నాయి. ఇది ఫలానా, ఇది ఒక గోడ. ఆ గోడేమో తెలియబడేది. ఇది గోడ అని తెలుసుకోవటం, తెలుసుకున్నదేమో నేను, జ్ఞాత. ఆ తెలుసుకోవటం అనేదేమో జ్ఞానం. కాబట్టి ఈ మూడు, జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ అనేటువంటి మూడు, ఏదైతే మూడింటి యొక్క భేదాలన్నీ కూడా పరమాత్మలో లేవు. రైట్. చిదానందైక రూపత్వ, చిదానంద స్వరూపమై ఉండటం వల్ల హీ స్వయం ఏవ దీప్యతే, నిజంగా స్వయంగా ప్రకాశిస్తుంది. ఆత్మ తనంతట తానే ప్రకాశిస్తుంది. ఇక్కడే ఒక విషయాన్ని చెప్పాలి. ఎందుకనంటే ఎన్నిసార్లు చెప్పుకున్నా సబ్జెక్టులో చెప్పుకునేటప్పుడు అది మనకు అన్నిటితో పాటు అది కూడా పోద్ది, కాస్త ప్రత్యేకంగా ఉండదు. ఏమిటదనంటే, ఏమండి, ఆత్మని తెలుసుకోవటానికి లేదా ఆత్మ సాక్షాత్కారానికి లేదా ఆత్మానుభూతికి మీరు ఎన్ని ఏ పేరు చెప్పండి, దానికి మనం ఏదో కష్టం చేస్తాం అనుకోండి, బాగా కష్టం చేసి సాధన చేసి తెలివితేటలతోటి గ్రంథాలు చదివి లేదా శాస్త్రాలు విని ఇవన్నీ చేస్తే అది మనకి కనపడుద్దా అని అంటారు. ఇది ఒక అజ్ఞానం, కనపడదు. ఎందుకనంటే ఏది కనపడుద్ది, అది కనపడింది అని అంటే అది తెలుసుకు తెలియబడేది ఒకటి ఉంది, దాన్ని చూసేటువంటి నువ్వు ఉన్నావు, చూడటం అనేటువంటి కర్మ ఒకటి ఉంది, అంటే త్రిపుటి ఉంది. కాబట్టి ఇది పరమాత్మ గారు. మనైతే పరమాత్మని ఎట్లా అంటే తెలుసుకోవటం, పరమాత్మను నువ్వు తెలుసుకునే పని లేదు. చూడండి జాగ్రత్తగా, ఇక్కడ త్రిపుటి అంతం కావటం అంటే ఏమిటో అర్థం అవుతుంది. నువ్వు కనుక ఫలానా అని తెలుసుకున్నావంటే త్రిపుటి ఉన్నట్టు, అంతేగా. ఒక వస్తువు ఉంటేనేగా, నువ్వు ఉంటేనేగా తెలుసుకునేది, ఆ తెలుసుకునే తెలివి కూడా ఉంటేనేగా ఈ మూడు ఉండాలిగా. కానీ మరి పరమాత్మలో ఈ మూడు లేవంటున్నారే, అప్పుడు పరమాత్మ సాక్షాత్కారం ఎట్లండి? పరమాత్మ సాక్షాత్కారం ఎట్లంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా తెలుసుకునేవాడివే అని అనుకుందాం మాట వరుస, ఆ తెలుసుకునేటువంటి కర్తవ్యం నువ్వు ఉన్నావు. మరి పరమాత్మ సాక్షాత్కారం ఎట్టవుద్దంటే నువ్వు పరమాత్మ అయిపోతావు. అంటే నువ్వే పరమాత్మ, నువ్వు తెలుసుకోవటం కాదు, నువ్వు పరమాత్మ అయిపోతావు. అంటే ఇక్కడ తెలుసుకోవటం అనేది లేదు, అంటే అనుభవం మాత్రమే, తెలుసుకోవటం లేదు. తర్వాత కర్త అంటే తెలుసుకునేవాడు, తెలియబడేది రెండు ఉన్నాయంటే, ఈ తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వాడు ఎవడో వాడే తెలియబడేవాడు.
అంటే ఎవరైతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వాడే ఆత్మ అందువల్ల ఇక్కడ త్రిపుటి ఎక్కడ ఉంది లేదు ఉన్నది ఒకటే ఏకం అద్వయం అదే పరమాత్మ ఇంకా అర్థం కావాలంటే పరమాత్మని మనం అందుకోవడం ఉండదు పరమాత్మ తనంత తానగానే తెలియబడతాడు ఈ విషయం తెలుసుకుంటే చాలు ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఎన్ని జన్మలు ఎన్ని యుగాలు నువ్వు సాధన చేసినా పరమాత్మ తనంత తాను తెలియబడతాడు ఎందుకంటే ఆయన స్వయం ప్రకాశం పరమాత్మ స్వయం ప్రకాశం కాబట్టి పరమాత్మని మనం తెలుసుకోవడం లేదు ఎప్పటికీ పరమాత్మే తెలియబడతాడు ఆ తెలియబడే స్థితి వరకు నువ్వు సాధన సాగించాలి ఏమండి ఆయనే తెలియబడతాడు అన్నారు కదా సరే ఎప్పుడొకప్పుడు ఆయన తెలియబడదాకా నేను అట్టే ఆగుతా ఆహా ఎప్పటికీ తెలియబడు ఆయన తెలియబడటం కోసం నువ్వు సాధన చేస్తే అప్పుడు ఆయన తెలియబడతాడు అంతే తప్ప ఆయనంతా ఆయనేం తెలియబడ్డు ఈ విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి అందుకనే ఇక్కడ చెప్తున్నారు మరి ఆత్మని పరమాత్మలో జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేదాలు అనేటువంటివి లేవు ఈ చిదానంద స్వరూపమై ఉండటం వల్ల స్వయంగా దీప్యతే ప్రకాశిస్తూ ఉంటుంది ఒక వస్తువు లేదా దృశ్యం దానిని చూసేటువంటి వాడు లేదా తెలుసుకునేటువంటి వాడు తెలుసుకోవటం అనేటువంటి తెలివి లేదా జ్ఞానం ఈ మూడింటిని కూడా త్రిపుటి అన్నారు ఈ ద్వైత ప్రపంచంలో ఎక్కడైనా త్రిపుటి ఉంది త్రిపుటి లేకుండా ఏమీ లేదు ఇప్పుడు ఇక్కడ ఇది ఒక పుస్తకం ఇది పుస్తకం అని తెలుసుకునేటువంటి తెలివి ఆ తెలివి తెలుసుకునేటువంటి వాడు నేను ఈ మూడు ఉన్నాయి పుస్తకం ఉంది నేనున్నాను తెలుసుకునే తెలివి ఉంది కాబట్టి మూడు ఉన్నాయి ఇదే త్రిపుటి ఈ రెండు కూడా మనకు అనుభవం రావడానికి మన గాఢ నిద్రను ఒకసారి గుర్తు తెచ్చుకోండి గాఢ నిద్రలో నువ్వు చూడటానికి ఏమైనా ఉందా ఏమీ లేదు మరి అప్పుడు తెలివి ఏమైనా ఉందా ఇదిగో అది ఎట్లా ఇది ఇట్లా అని ఆలోచించేటువంటి తెలివి ఏమైనా ఉందా లేదు అంటే తెలివి లేదు అలాగనే చూడటానికి ఒక వస్తువు లేదు మరి నువ్వున్నావా ఆ నేనున్నా కానీ ఆ ఉన్నాను కానీ ఉన్నట్టుగా తెలియదు ఆ ఉన్నట్టుగా కనుక మనకి గాఢ నిద్రలో తెలిస్తే అది మోక్షం అది తెలియదు కనుక అది మోక్షం కావట్లా కానీ మోక్షానికి మనం అది ఉపమానంగా తీసుకోవచ్చు ఎట్లా అయితే గాఢ నిద్రలో నీవు మాత్రం ఉండి నువ్వు తెలుసుకోవడానికి ఏమీ లేదు తెలుసుకోవటం అనేది తెలివి లేదు అదిగో అదే నువ్వు జాగ్రత్తలో కనుక సాధించగలిగితే అది మోక్షం అందువల్ల ఈ త్రిపుటి ఎప్పుడైతే ఉందో అప్పుడు ఆత్మస్థితి లేదు త్రిపుటి ఎప్పుడైతే పోయిందో అప్పుడు ఆత్మస్థితి ఉంటుంది త్రిపుటి లేకుండా ఏముండాలా ఏకమైనటువంటి ఆత్మగా నీవు మాత్రమే ఉండాలి ఇప్పుడు జాగ్రత్తలో మనం చూసేటువంటి ప్రపంచం అంతా కూడా మనస్సులో ప్రతిబింబించినటువంటి మనసులో ప్రతిబింబించినటువంటి ఆత్మ చైతన్యం ఇంకేమీ లేదు కాబట్టి మనోస్థాయిలో తెలుస్తుంది ఈ జాగ్రత్త ప్రపంచం మరి స్వప్నంలో కూడా తెలుస్తుంది స్వప్న పురుషుడికి మరి సుషుప్తిలో దృశ్యం లేదు ఏ దృశ్యం లేదు కాబట్టి తెలుసుకోవటం లేదు అందుకని త్రిపుటి లేదు కాబట్టి మనసు పనిచేస్తుందా ఆ మనసు కూడా పనిచేస్తుంది నేను దృశ్యాన్ని కాదు నేను ప్రపంచాన్ని కాదు నేను అనాత్మను కాదు నేను దేహ మనోబుద్ధులు కాదు వీటన్నిటికీ వేరుగా ఉన్నటువంటి ఏకైక ఆత్మ చైతన్యాన్ని ఏకైక సత్యాన్ని ఆత్మను పరమాత్మను ఉన్నదొక్కటే రెండవది ఏది లేదు నాకన్నా వేరుగా రెండవది లేదు నేను చూచేందుకు ఏమీ లేదు కనుక నేను ద్రష్టను గాను నేను జ్ఞాతను గాను ఇది మన స్వరూపం నువ్వు ఆత్మ అయినప్పుడు ఇదిగో ఈ మాటలన్నీ వస్తాయి బయటికి అయితే నేను ఎవరిని అంతటా వ్యాపించి ఉన్నటువంటి చరాచరములందు 14 లోకాలందు 7 14 లోకాలందు వాటికి ఆవల కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్యాన్ని నిజంగా 4 లోకాలు లేవు 4 వస్తువులు లేవు 4 వ్యక్తులు లేరు 4 దృశ్యాలు లేవు ఇవన్నీ కూడా కల్పితం అజ్ఞానంలో కల్పించుకునేవి కానీ నిజంగా 4 లేవు అంటే నేను చూస్తే నాకు మాత్రమే కనపడదు నీవు చూస్తే నీకు కనపడదు అజ్ఞానంలో ఉన్న నీకు కనపడతాయి జ్ఞానంలో ఉన్నటువంటి నాకు మాత్రం ఏమీ లేవు నేను కేవలం ఆత్మను
వస్తురహితమైనటువంటి చైతన్యాన్ని తరంధామాన్ని ఈ స్థితిని జాగృత అవస్థలో కూడా అనుభవించాలి ఈ స్థితిని జాగృత అవస్థలో అనుభవించాలి జాగృత అవస్థలో ఇక్కడ సర్వాన్ని చూస్తూ కూడా ఈ నామరూపాలను తొలగించి ఇక్కడ ఉన్నదంతా ఆత్మ చైతన్యమే ఇక్కడ మనుషులు లేరు జీవులు లేరు జంతువులు లేవు వృక్షాలు లేవు అన్ని ఆత్మ ఆత్మేట కనపడతా ఉంది గాలివాడు చూపిస్తాడు తాడును పావుగా చూపిస్తాడు తాడును కర్రగా చూపిస్తాడు కర్రను పావుగా చూపిస్తాడు గాలివాడు చూపిస్తాడు అదిగో అట్లా గాలివాడు చూపిస్తా ఉన్నాడు కాబట్టి ఇక్కడ నీకు ఏ రూపం కనపడ్డా అన్ని ఆత్మే ఆత్మ తప్ప రెండవది ఏమీ లేదు అనేటువంటి భావన చేయగలగాలి ఆ తర్వాత నేను ఆత్మనే ఆత్మ చైతన్యంగా ఉండిపోవాలి ఒక్కటిగా ఉండిపోవాలి ఇంకా నాకన్నా రెండోది ఉండడానికి వీల్లేదు రెండోది ఉంటే నేను పరిమితం పరిమితం అయితే నేను ఆత్మని పరమాత్మను కాకుండా పోతాను దీన్ని అందుకని జాగ్రత్త సుషుప్తి అంటే సుషుప్తిలో మనకి ఏ రకమైనటువంటి భావన ఉందో అది జాగ్రత్తలో మనం కనుక తెచ్చుకుంటే అదే మోక్షం దీన్ని ఏమంటారంటే మెలకువలో నిద్ర అంటారు జాగ్రత్త సుషుప్తి అంటారు లేదా బాగా మనకి మాటలు తెలియాలంటే మెలకువలో నిద్ర మెలకువలో నిద్ర ఏమండి నేను మెలకువలో కూడా బాగా నిద్రపోతానంటే ఆ నిద్ర కాదు ఆ నిద్ర హాయిగా అందరిపోతారంటారు ఇప్పటికప్పుడు సుషుప్తిలో నువ్వు ఏ రకమైనటువంటి నిద్రపోతున్నావు ఆ నిద్రపోవాలండి ఇలాంటి అనుభూతి కనుక కలిగితే అది ఆత్మానుభూతి అది బ్రహ్మానుభూతి ఈ అనుభూతి ఎలా కలుగుతుందంటే స్వతసిద్ధంగా కలుగుతుంది ఈ అనుభూతి నువ్వు కష్టపడి తెచ్చుకునేది కాదు నువ్వు ఇక్కడ ఏదైనా వస్తువుని కనుక తెచ్చుకోవాలంటే నీ అంతా నువ్వుగా పోయి కనుక్కొని మాట్లాడి దాన్ని ధరించి మనం తెచ్చుకోవాలి కానీ ఆత్మను అట్ట తెచ్చుకునేది కాదు ఆత్మ అట్ట తెచ్చుకునేది అయితే మళ్ళీ పోద్ది అందుకని ఆత్మ స్వయం సిద్ధం స్వతసిద్ధం తనంతట తానుగా వ్యక్తం అవుద్ది తనంతట తానుగా తెలిసిపోద్ది అంటే ఎవరికి తెలిసిపోద్ది ఈ మనసు ఆత్మ అయిపోయిన తర్వాత ఇంకా ఎవరికి తెలిసేదేముంది తెలియదు కాబట్టి దృశ్యాన్ని చూడటానికి కన్ను శబ్దాన్ని వినటానికి చెవి ఆలోచన చేయటానికి బుద్ధి ఇవన్నీ కూడా ఇక్కడ ఉండాలి కానీ నువ్వు ఆత్మానుభూతిగానే చెప్తే నీ కంటితో పని లేదు ముక్కుతో పని లేదు చెవితో పని లేదు మనసుతో పని లేదు బుద్ధితో పని లేదు అందుకనే పరమాత్మకి ఈ ఇంద్రియాలు ఏవి లేవండి చెవు లేదు కన్ను లేదు ముక్కు లేదు నోరు లేదు మనసు లేదు బుద్ధి లేదు అని భగవంతుడికి మనం ఇవన్నీ చెప్పేది దేనికనంటే ఆ భగవంతుడికి ఏం అవసరంలా చూడాలంటే మనకు కన్ను కావాలా భగవంతుడికి మాత్రం అవసరంలా అందువల్ల ఆత్మానుభూతి చెందితే ఇక ఏ రకమైనటువంటి అవయవాలు కానీ అంగాలు కానీ ఏ రకమైనటువంటి ఇంద్రియాలు కానీ బాహ్యేంద్రియాలు కానీ అంతరింద్రియాలు అసలు ఏవి కూడా అవసరం లేదన్నమాట కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది అనుకుంటాం కానీ అది తెలియబడేది దానంత అదే తెలియబడేది కనుక నువ్వు చేయాల్సిందంతా ఏమిటయ్యా అనంటే నీ స్వరూపాన్ని నువ్వు నిరంతరము విచారణ చేస్తూ ఉండటమే నా శ్లోకంలో చెప్పావు నీ స్వరూపాన్ని నువ్వు విచారణ చేస్తూ ఉండాలా దేహం నేను కాదు ఇంద్రియాలు నేను కాదు మనస్సు నేను కాదు బుద్ధి నేను కాదు వీటన్నిటికంటే వేరుగా ఉండి వీటన్నిటితో కలవకుండా వీటన్నిటికీ చైతన్యాన్ని ఇస్తూ ఈ దేహమునంతటా ఉన్నటువంటి చైతన్యాన్ని అని నిరంతరం విచారణ చేస్తూ అన్ని ఆలోచనలు కట్టిపెట్టి అన్ని వ్యవహారాలు కట్టిపెట్టి నీవుగా ఉండిపోవటమే నేను బ్రహ్మాన్ని అనేటువంటి అనుభూతి ఇదే బ్రహ్మానుసంధానం ఇదే బ్రహ్మానుభూతి శంకరాచార్యుల వారు ఈ బ్రహ్మానుసంధానం అనేటువంటి ఒక గ్రంథం కూడా రాశారు ఈ బ్రహ్మానుసంధానం అంటే ఇది ఎప్పుడు కూడా బ్రహ్మముతో అనుసంధానం అయి ఉండటానికి కావలసినటువంటి మనకి ఆ సమాచారాన్ని అందించారు ఇంకా జ్ఞాన మథనం ఇది నిరంతరం సాగాల్సింది కనుక మరి ఆత్మానుభూతి మనకు కలగాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు 42వ శ్లోకంలో మనం రేపు చెప్తాం